ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించే విషయమై ట్రెజరీ అధికారులు డీడీలపై ఒత్తిడి తీసుకురావద్దని కావలి ఆర్డీఓ సేనా నాయకును పిఆర్సీ సాధన సమితి సభ్యులు కోరారు. సోమవారం సాయంత్రం కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సేనా నాయకును కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పిఆర్సీ సాధన సమితి నేతలు శివకుమార్, మధుసూదన్ రావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్త పిఆర్సీ విధానంలో కొత్త జీతాలు తమకొద్దని, పాత జీతాలే తమకు కావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు కూడా విన్నవించడం జరిగిందని వివరించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి, ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి పిఆర్సీ వ్యతిరేక పిఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు ఈరోజు గత 10 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం చలం లేకుండా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం గుర్తు చూపిస్తున్నారు. నిన్నటికి నిన్న రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ వారు, రాష్ట్ర ఖజానా శాఖ అయితే మీ డీడీఓల మీద కూడా ప్రజలు తెచ్చి మీరు 31 సాయంత్రం కల్లా బిల్లు పాస్ చేసి ఎంత మేరకు మీరు చేయగలిగితే అంతమందికి ఉద్యోగులకి జీతాలు పెట్టే విధంగా ప్రజలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, సబబు కాదు. అదేవిధంగా కలెక్టర్లకి, జేసీలకు కూడా పవర్లు ఇచ్చేసేసి, డీడీఓ పవర్లు ఇచ్చేసి మీరే బిల్స్ పెట్టేసేసి ఉద్యోగులకు ప్రమేయం లేకుండా ఉద్యోగుల ఖాతాల్లో నూతన పిఆర్ జీతం వేయాల్సిందిగా వాళ్ళకు కూడా సర్క్యులేషన్ మెమోస్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగా మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి కావలి ఆర్డీఓ గారికి కూడా జేసీ గారు, కలెక్టర్ గారు ఫోన్ చేసి టీసీ ద్వారా మీ డివిజన్లో ఉన్నటువంటి డీడీఓలకి మీరు టీసీ పెట్టుకొని వీలైనంత త్వరగా బిల్స్ పాస్ చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఆ సందర్భాన్ని పునరుద్ధరించుకొని మేము కూడా ఆర్డీఓ గారికి ఈరోజు వింతపత్రం ఇవ్వడం జరిగింది. కావలి డివిజన్లో ఉన్న పరిధిలో ఉన్నటువంటి డీడీఓలకి దయచేసి ఒత్తిడి తేవద్దు సార్. అందరూ మా యొక్క ఉద్యోగ సంఘాలకి సంపూర్ణ మద్దతిస్తున్నారు. ఈ తరుణంలో ఉద్యమాన్ని నీరు గార్చి ఉద్యోగుల కడుపు కొట్టదని చెప్పి కూడా ఆర్డీఓ గారికి విన్నవించుకున్నాం. మేము శాంతిపూర్వకంగానే మా యొక్క ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం కూడా మా యొక్క ఆవేదనని గమనించి వీలైనంత త్వరగా మాకు న్యాయం చేస్తుందని చెప్పి భావిస్తున్నాం. డీడీఓలారా, ఎవరి ఒత్తిడి మిమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే పిఆర్సీ సాధన సమితి లీగల్ ఫ్రేమ్వర్క్లో ప్రతి ఉద్యోగి మీకు పాత జీతాలే చేయమని చెప్పి మీకు అప్లికేషన్ ఇస్తున్నారు. ఆ అప్లికేషన్ ప్రకారం మీరు పాత జీతాలైతే చేయగలగాల, లేకపోతే కొత్త జీతాలు కట్టమని మిమ్మల్ని అడిగినప్పుడు, ఎవరైనా ఒత్తిడి చేసినప్పుడు మీరు మేమిచ్చిన లెటర్ల ఆధారంగా రెఫరెన్స్ పెట్టుకొని కలెక్టర్లకి అదే లెటరు కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తే మీకేమి నష్టం ఉండదు. ఒకవేళ ఈ కొత్త జీతాలతో మీరు ఇన్కంబెంటి అవకాశం లేకుండా, వాళ్ళ ఆప్షన్ లేకుండా చేస్తే మీరు కూడా లీగల్ అంటే లీగల్గా న్యాయపరంగా చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి మీ మీద. కాబట్టి మీరు అలాంటి చర్యలకు గురి కావద్దని, తర్వాత మీ మీద ఒత్తిడి ఏమి కాదనే విషయాన్ని మీకు భరోసా ఇస్తూ అవి క్యాన్సిల్ చేయాలని గత 10 రోజుల నుంచి మా స్టేట్ నాయకులు ఇచ్చినటువంటి కార్యాచరణలో భాగంగా అనేక రకములైనటువంటి అజిస్టేషన్స్ ఈ 10 రోజుల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. నిన్నటితోటి ఈ నిరాహార దృష్టిలో కూడా పూర్తయినవి. రేపు 3వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా మేము కోరుకున్నాము. దాన్ని అందరూ విజయవంతం కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకి పాత జీతాల కోసం కాకుండా కొత్త జీతాలు వేయమని చెప్పేసి గవర్నమెంట్ నుంచి డీడీఓలకి అధికారి ఒత్తిడి ఉన్నందువల్ల మేము ఒక లీగల్ ఫార్మేట్లో డీడీఓలకి మాకు పాత జీతాలు వేయండి, కొత్త జీతాలు వద్దు, మేము డిసెంబర్లో ఏ జీతాలు అయితే తీసుకున్నామో ఆ జీతాలు వేయండి, కొత్త జీతాలు మాకు వేయొద్దని చెప్పి మేము వాళ్ళకి విన్నవించుకొని ఒక కన్సర్న్ ఫామ్ కూడా ఇచ్చాము. అది దాన్ని కాదని వాడు ఏమాత్రం కూడా డీడీఓలు కొత్త జీతాలు చేసుకుంటే వాళ్ళు లీగల్గా కూడా వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికోసంగా మన జేసీల నుంచి, కలెక్టర్ గారి నుంచి మన కావలి ఆర్డీఓ గారికి ఒత్తిడి ఉందని చెప్పి తెలుసుకొని మా ఉద్యోగ సంఘాలను కలిసి పిఆర్సీ సాధన సమితి తరఫున మా నాయకులంతా కలిసి ఈరోజు ఆర్డీఓ గారికి ఒక వినతిపత్రం అందించాము.